విప్లవ ప్రజలు అవిభాజ్యమైన ఒక సంస్కృతి అనేది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సమాజాల్లో సాంస్కృతిక ఉద్యమాలకి ఒక పునాదిగాను గొప్ప దైనాకీకంగాను ఉంటూ ఎప్పటికప్పుడు తన ప్రజలకి ఆ ప్రజలు నిర్మిస్తున్న పోరాటాలకి ఆ పోరాటాల్లో ఆవిష్కృతమవుతున్న సాంస్కృతిక విలువలకి దగ్గరగా ఉంటూ 52 ఏళ్లుగా నిరసన చేసిన ప్రయాణం. ఈ ప్రయాణంలో మేము వినమ్రంగా ఒక 2 ఏళ్ల కాలాన్ని ఆ కాలంలో మా కార్యాచరణని ఆ కాలంలో మీ మద్దతుతో మీ సహకారంతో మేము అధిగమించిన నిర్బంధ కష్టాలని నష్టాలని అదే సమయంలో మీరిచ్చిన ఉత్సాహంతో వేస్తున్న ముందడుగుని వీటన్నిటినీ సమీక్షించుకుంటూ ఒక 2 ఏళ్ల కార్యాచరణని అలాగే రాబోయే 2 ఏళ్ల కాలానికి మేము రూపొందించుకున్న ఒక ప్రణాళికని ఈ రెండింటినీ మీ ముందు పెట్టడం అనేది మహాసభల నివేదిక ప్రధాన అంశంగా ఉంటుంది. ఆ నివేదికని విప్లవ ప్రజలకి విప్లవ అభిమానులకు సమర్పించడం అనేది విరసం 52 ఏళ్లుగా పాటిస్తున్న సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ విరసం 58వ మహాసభలో మీ ముందు ఈ నివేదికని నేను ప్రవేశపెడుతున్నాను. కామ్రేడ్స్, 2020 హైదరాబాద్ 50 ఏళ్ల మహాసభల తర్వాత విరసానికి ఎదురైన ప్రతి పరిణామము ఈ 2 ఏళ్ల కాలాన్ని ప్రత్యేకంగా నిలిపింది. దేశవ్యాప్త కార్పొరేట్ ఆర్థిక సంక్షోభం, వేర్వేరు ప్రజా ఉద్యమాల ఒత్తిళ్ల నేపథ్యంలో తన బ్రాహ్మణీయ హిందుత్వ ఫ్యాసిస్ట్ స్వభావాన్ని రాజ్యం మరింతగా బట్టబయలు చేసుకున్న కాలం ఇది. దీనికి వ్యతిరేకంగా సాంస్కృతిక పోరాటాన్ని ప్రధాన ఒక పోరాట రూపంగా ఇదే కాలం ముందుకు తెచ్చింది. అందులో భాగంగానే మనం సంస్కృతి మార్క్సిజంపై ఈ 2 రోజులు మాట్లాడుకోబోతున్నాం. సాంస్కృతిక రంగంలో మార్క్సిస్ట్ అవగాహనతో గణించదగ్గ స్థాయిలోనే మన ఆచరణ అనుభవాలు ఉన్నాయనేది నిర్ద్వంద్వ అంశం. సంఘ పరివార దాడులను ఎదుర్కోవడం, దాన్ని పూసుబెట్టిన శిథిల భావజాలాన్ని తాత్వికంగా తిప్పికొట్టడం ఒక ఎత్తు. ఈ పనిని మనతో పాటు విభిన్న అస్తిత్వ సమూహాలు కూడా చేస్తున్నాయి. అయితే విరసమే చేయాల్సిన పని పరివాసితుల సాంస్కృతిక ఎజెండాకు ప్రత్యామ్నాయంగా ప్రతి వ్యూహాన్ని రచించడం. 2021 ఏప్రిల్లో సాహిత్య పాఠశాల, అలాగే ఇప్పుడు ఈ మహాసభలను కూడా ఈ లక్ష్యంతోనే మేము ప్లాన్ చేసుకున్నాం. అదే సమయంలో విప్లవోద్యమాన్ని నిర్మూలించాలనే ఆపరేషన్ ప్రహార లక్ష్యంలో భాగంగా మైదాన పట్టణ ప్రాంతాలపై సాగుతున్న మంత్ర స్థాయి యుద్ధమే విరసం సహా ప్రజా సంఘాల నాయకుల అరెస్టులు, అనారోగ్యాలు, కరోనా నిర్బంధం, ఎన్ఐఏ సోదాలు, తెలంగాణ భూభాగంలో విరసం సహా పదాలు ప్రజా సంఘాలపై తాత్కాలిక నిషేధం వంటి వాటికి కారణమనేది విరసం అవగాహన. ఈ వెలుగులోనే విరసం తన 2 ఏళ్ల కాలపు ఆచరణను సమీక్షించుకుంటుంది. అయితే అక్కడితోనే ఆగకుండా భవిష్యత్ కార్యాచరణ తాను చేసుకుంటున్న సన్నాహాలను కూడా మీ ముందు నివేదిస్తుంది. ఇన్నేళ్లలో ఎన్నో నిర్బంధాలను చూసిన విరసం ఇప్పుడు మరో కొత్త నిర్బంధ సన్నివేశంలోకి ప్రవేశించింది. ఈ స్థితిలో విరసం విప్లవ అభిమానులు వర్గ పోరాట రాజకీయాలు కట్టిపెట్టుకుని ఉంటేనే ఈ నిర్బంధాన్ని ఎదుర్కోగలమనే అవగాహనతో ఈ 2 ఏళ్లుగా పనిచేస్తుంది. ఈ గట్టు పరిస్థితిని ఎదుర్కొనేలా సంస్థ నిర్మాణాన్ని తాత్వికంగా రాజకీయంగా బలోపేతం చేసేందుకు ప్రయత్నించాము. ఈ క్రమంలో విప్లవ అభిమానులు తోటి ప్రజా సంఘాలు లాగానే విరసం కూడా ఎంతో ఉక్కపోతను అనుభవించింది. అయితే కార్యదర్శి అరెస్టు, అది మా అధ్యక్షుడు ప్రస్తావించిన విషయం. అయితే కార్యదర్శి అరెస్టు, ఆయన ఉద్యోగం, బహిరంగ ఆచరణపై కొనసాగుతున్న కండిషన్లు, తెలంగాణలో తాత్కాలిక నిషేధం అనేవి సంస్థను వ్యక్తిగతంగా తాకిన 2 పెద్ద కుదుపులు.
2020 జనవరిలో హైదరాబాద్లో అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో 50వ మహాసభను ముగించుకుని ఇళ్లకు చేరుకున్న సరిగ్గా వారం రోజులకు నూతన కార్యదర్శి కామ్రేడ్ కాసిం అరెస్ట్ అయ్యారు. ఈనట్లు ఉన్న దగ్గర విరసం, ఈనట్లు లేని జిల్లాల్లో ప్రజా సంఘాలు, ఉపారద్దు కమిటీ వంటి ఐక్య సంఘటనల నాయకత్వంలో కార్యదర్శి అరెస్టును ఖండిస్తూ ఆందోళనలో సభలను నిర్వహించాం. 2020 ఫిబ్రవరి 29న అమెరికాలోని బోస్టన్లో కామ్రేడ్ కాసిం, కామ్రేడ్ వివి, కామ్రేడ్ సాయిబాబాల విడుదల కోరుతూ సభలు జరిగాయి. కలకత్తా కేంద్రంగా రిలీజ్ ద పోయెట్ ఉద్యమం 2020 సంవత్సరంలోనే మొదలై మంచి ప్రభావం వేసింది. నిర్బంధ వ్యతిరేక వేదిక పిలుపుతో 2020 జూన్ 3 నుంచి 9 వరకు ఒక వారం రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆందోళనకు ఇచ్చిన పిలుపు విజయవంతమైంది. హైదరాబాద్ ఇందిరాపార్క్లోని ధర్నా చౌక్లో వేదిక ఒకరోజు దీక్ష నిర్వహించింది. సాయిబాబా, కాసిం, వివి సాహిత్యంలోని తిక్కార గుణాన్ని మరోసారి పరిచయం చేస్తూ వారి పుస్తకాలు పునర్ముద్రణ రచనలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఆవిష్కరణలు జరిపాం. ఇవే సభలను సిఏఏ, ఎన్ఆర్ఏ, ఎన్ఆర్సి వ్యతిరేక ఉద్యమకారులకు, కశ్మీరీ ప్రజాతంత్రవాదులకు సంఘీభావ వేదికలుగాను మలచగలిగాం. కబీర్ సిరీస్లో ప్రొఫెసర్ సాయిబాబా రాసిన కవితలను తెలుగులో అనువదించిన పుస్తకాన్ని జూన్లో ఆవిష్కరించాం. భీమా కోరేగాం కేసులో అరెస్ట్ అయ్యి అప్పట్లో తలోజా జైల్లోని వివి యావజ్జీవ శిక్ష పడి నాగపూర్లోని అండాసెల్లో ఉన్న సాయిబాబా ఆరోగ్యాలు విషమించడంపై దేశవ్యాప్తంగానే కదలిక వచ్చింది. వారి విడుదల, బెయిల్, వైద్యం కోసం కుటుంబ సభ్యులు, న్యాయవాదులను, సంఘాల వైపు నుంచి జరుగుతున్న ప్రయత్నాలను కరోనా కాలం అంతా ఎప్పటికప్పుడు జూమ్ మాధ్యమంలో పంచుకుంటూనే ఉన్నాం. ఆన్లైన్ క్యాంపెయిన్లు, సంతకాల సేకరణ కొనసాగిస్తున్నాం. 2020 అక్టోబర్ నుంచి ఆంధ్రప్రదేశ్పై నిర్బంధం విరుచుకుపడింది. ఏపీ ప్రజా సంఘాలపై ఉంచింగి పుట్టు, పిడిగురాళ్ల అక్రమ కేసుల పరంపర, ఆ పేరిట ఎన్ఐఏ సోదాలు, దాడులు, అరెస్టులు కొనసాగుతున్నాయి. సంస్థ అధ్యక్షుడు అరసవేలి కృష్ణ, కార్యవర్గ సభ్యులు వరలక్ష్మి పాణి, వైజాగ్ విరసం సభ్యుడు శ్రీనివాసరావు ఈ దాడులకు గురయ్యారు. కార్యదర్శి కాసింపై కొత్త కేసులు తెలంగాణలో నమోదవుతున్నాయి. సంస్థలోని దాదాపు అందరూ ఎన్ఐఏ నోటీసులు అందుకొని వారి విచారణకు హాజరవుతూ ఉన్నారు. మనిషిని మనిషి కలవలేని పరిస్థితి 10 నెలల కాలం కొనసాగడం దిగ్భ్రమ కలిగించే అనుభవం. కరోనా మనకిలాంటి ఒక విషాదకరమైన వాతావరణంలోకి మనల్ని నెట్టివేసింది. 2020 నవంబర్ నుంచి కరోనా కొంత తెలివి ఇచ్చిన ఆపై కనీసం 6 నెలలు అంటే 2021 ఏప్రిల్ వరకు సభలకు, సమావేశాలకు వీలు దొరకలేదు. ఆపై కూడా బహిరంగ కార్యకలాపాలు అనేక పరిమితులకు గురవుతుండడం ఈ రోజు వరకు మన అనుభవంలో ఉన్న విషయమే. భౌతిక బహిరంగ కార్యకలాపాలు నిలిచిపోయిన ఈ కాలం అంతా జూమ్ మాధ్యమం, ఆన్లైన్, కరుణతార వసంత మేఘం వెబ్కే పరిమితమై సంస్థ పనిచేయాల్సి వచ్చింది. ఏటా జరిపే సంస్థ ఆర్కావ సభలను 2 ఏళ్లు జూమ్లోనే నిర్వహించాం. 2020 జులై 19 నుంచి 40 వారాల పాటు ఆన్లైన్లో సాహిత్య కార్యక్రమాలు నిర్వహించాం. దండకారణ్య ఉద్యమానికి 50 ఏళ్లు నిండిన సందర్భంగా దండకారణ్య సాహిత్య ఉద్యమం, దండకారణ్య మహిళా ఉద్యమం, దండకారణ్యంపై నిర్బంధం తదితర అంశాలపై 6 వారాలు సిరీస్ నడిపాం. మరిన్ని మెరుగులతో విరసం ఆర్ట్ 2021 మార్చి 31 నుంచి వసంత మేఘంగా వెలువడుతుంది. అప్పటి వరకు వెబ్ సేవలు అందించిన విరసం ఆర్ట్ను మనం 2016లో ప్రారంభించాం. లాక్డౌన్, ఆర్థిక ఇబ్బందుల వల్ల అరుణతార ప్రింటింగ్ 2020 ఏప్రిల్ నుంచి ఆగిపోయింది. ఆన్లైన్ ఎడిషన్ను అప్పటి నుంచి అందిస్తూ ఉన్నాం. తిరిగి 2021 జనవరి నుంచి 48 పేజీలతో ఫిజికల్ కాపీని తీసుకువస్తున్నాం. తెలంగాణ పరిధిలో విరసం సహా 16 సంఘాలపై నిషేధంతో అరుణతార ప్రచురణకు మరోసారి బ్రేక్ పడింది. 4 నెలల పాటు నిషేధం కొనసాగించి మరోసారి ప్రభుత్వాలు అప్రతిష్ట మూట కట్టుకున్నాయి. 2021 ఏప్రిల్లో ఈ నిషేధం పెడితే ప్రజాతంత్ర సంస్థలు, రచయితల నుంచి వెల్లువెత్తిన తీవ్ర వ్యతిరేకతతో ఆగస్టులో తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. నిషేధం విధిస్తూ ఇచ్చిన జీవోను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలంగాణ హైకోర్టు తెలిపింది. ఈ తాత్కాలిక నిషేధం కారణంగా 2021 జూన్ జులై అరుణతార సంచికలు తీసుకురాలేకపోయాం.
నిషేధం కారణంగా అనుతారను 2021 ఆగస్టు నుంచి విజయవాడ నుంచి తీసుకొస్తున్నాం. మరో 58 పేరిట విజయవాడలో 2021 ఏప్రిల్న సాహిత్య పాఠశాల జరిపాం. ఈ సభలో 14 పుస్తకాలు సిడీలు ఆవిష్కరించాం. బ్రాహ్మణీయ ప్రాసిద్ధం సాంస్కృతిక మూలాలను బట్టబయలు చేస్తూ కేరళకు చెందిన అజిత్ రచించిన క్రిటికింగ్ బ్రాహ్మణిజం పుస్తకాన్ని బ్రాహ్మణవాదం మార్క్సిస్ట్ విమర్శ పేరిట తెలుగులోకి అనువదించి ఇవే సభలో ఆవిష్కరించాం. కరోనా అనారోగ్యం వృద్ధాప్యంతో ఈ 2 ఏళ్ల కాలంలో మనం ఎంతోమంది ప్రజామిత్రులను కోల్పోయాం. ఇక్కడ మనకి ప్రాంగణంలో ఉన్న కామ్రేడ్ ఆలూరి లలిత ఏ హాల్లో అయితే మనం మహాసభ జరుపుకుంటున్నామో ఆ హాల్ సంబంధించి కామ్రేడ్ కరుణాకర్, ఏ వేదిక మీద నుంచి మీకు నివేదికని నేను సమర్పిస్తున్నానో ఆ వేదిక మీద ఉన్న కామ్రేడ్ జితన్ మారాయండి, ఈ ముగ్గురుతో పాటు ఈ పోడియం దగ్గర ఉన్న కామ్రేడ్ రాజకిషోర్ ఏఎల్ఆర్సి వ్యవస్థాపక నాయకుడు ఆయనతో సహా, అలాగే ప్రొఫెసర్ శేషయ్య, అగ్ని స్వామి అగ్నివేష్, ఊస శ్యామ్ స్వామి, శంకాఘోష్. శంకాఘోష్ గారు నక్సల్వల్లి తరానికి చెందిన ప్రజాకవి, దాదాపుగా వరవరరావు గారికి సమకాలీకులు. రాజకీయంగా రాజకీయాల్లోనూ సాహిత్య ఉద్వేగంలోనూ వాళ్ళు ఒక వేవ్ లెక్కను చెందిన వాళ్ళు. అలాంటి విలువైన శంకాఘోష్ను కూడా మనం ఈ కాలంలో కోల్పోయాం. మన తెలుగు కవి దేవిప్రియ, ఆర్టిస్ట్ చంద్ర, మనందరం విరసం. ఏ బ్యానర్ చూసినా కూడా మనకు ఒక లోగో కనపడుతుంది, ఆ లోగోని తయారు చేసింది చంద్ర గారు, ఆయన కూడా ఈ కాలంలో మనం కోల్పోయాం. కొచ్చూరు అన్నపూర్ణ, కర్ణాటి రామ్మోహన్, ఆర్టిస్ట్ వై కరుణాకర్, సాయిబాబా ప్రొఫెసర్ సాయిబాబా తల్లి సూర్యకాంతమ్మ, కామ్రేడ్ కాకరాల సహచరి సూర్యవతమ్మ, అలాగే నెల్లూరుకు సంబంధించిన ప్రజాకవి పోప్రా, వీళ్ళందరూ కూడా ఈ 2 ఏళ్ల కాలంలో కోల్పోయారు. అలాగే విరసం వ్యక్తిగతంగా పితికృష్ణ, ఆలూరి లలితల్ని, వాళ్ళందరూ అనారోగ్యంతో భౌతికంగా దూరమయ్యారు. పెరుగు దైలో చెందిన గొంజాలు అమరత్వం అంతర్జాతీయ మావోయిస్ట్ ఉద్యమానికి ఒక తీరని లోటుగా అది మిగిలిపోయింది. ముందే అన్నట్టు ఒక నివేదికను మీ ముందు సమర్పించడంతో కాకుండా అంతమాత్రమే కాకుండా మేము రాబోయే 2 ఏళ్ల కాలానికి కూడా ఇక్కడ మనం ఎంత అసౌకర్యంగా ఇక్కడ ఈ సభలు జరుపుకుంటున్నాం, మనకి బయట మనకి ఎంత అసౌకర్యంగా ఉంది, ఇక్కడ ఎంత అసౌకర్యంగా ఉంది, ఈ 2 ఏళ్ల కాలంలో ఎంత ఉక్కపోతల నుంచి మనం ఇంత ప్రయాణం చేసి ఇక్కడ దాకా వచ్చామనేది వేదిక మీద ఉన్న నిరసం సభ్యులకి కాదు మాత్రమే కాకుండా ఉన్న మీ అందరికీ తెలుసు. మనందరం అవిభాజ్యమైన భాగమని నిరసం నమ్ముతుంది కాబట్టి మీ అందరికీ కూడా వచ్చే 2 ఏళ్ల కాలంలో విరసం తన ప్రణాళికని, ఒక చిన్న ప్రణాళికని, తన అవగాహనని, ముఖ్యంగా ఈ నిర్బంధాన్ని విరసం ఎలా చూస్తున్నది ఆ అవగాహన బట్టే దాని భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది కాబట్టి దాన్ని ఎలా తన అవగాహనలో తీసుకుంటుంది, ఎలా అర్థం చేసుకుంటుంది, దాని నుంచి ఒక ఏర్పాటు ఈ నిర్బంధాన్ని ఎదుర్కోవడానికి కల్చరల్గా తన ఏర్పాట్లు ఏం చేసుకుంటుందనేది మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిర్బంధమే విప్లవ రచయితల సంఘం మీద కూడా అమలవుతుంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సమాధాన ఆపరేషన్ అమలు చేస్తున్నది. ఇది ఆపరేషన్ ప్రహార్ 3 అనే దశకు చేరుకున్నది. దీర్ఘకాలిక లక్ష్యంతో విప్లవ ప్రజా పోరాటాలపై ఆలోక వారు పాలక వర్గాలు నడుపుతున్నాయి. ఈ సంపూర్ణ యుద్ధం కేవలం భౌతిక అణచివేతనే కాదు, భావజాల మానసిక యుద్ధం కూడా. ఏకకాలంలో అనేక తరాలలో సమాజాన్ని భయాందోళనలో చేసే ఫ్యాసిస్ట్ యుద్ధమే. అట్లాగే దేశవ్యాప్తంగా సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు ప్రజా వ్యతిరేకంగా గుణాత్మక దశకు చేరుకున్నాయి. అన్ని స్థాయిల్లో ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. విప్లవ ప్రజా పోరాటాల ఆడుకోట్లను ఇందులో భాగంగా చూడాలి. భిన్న బూర్జువా పార్లమెంటరీ సిద్ధాంతాలు బలపడుతున్నాయి. ఇవన్నీ వర్గ పోరాట రాజకీయాలకు గతం కంటే భిన్నంగా తీవ్ర అననుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటి ప్రభావం భావజాల రంగంలో, తెలుగు సాహిత్య రంగంలో కనిపిస్తున్నాయి. అలాగే ఎన్ఏఏ ఈవేపీఏల ఆసరాతో రాజ్యం విప్లవ రాజకీయాలను నేరంగా ప్రచారం చేస్తుంది. మార్క్సిస్ట్ విప్లవ ఆచరణ టెర్రరిజంగా కనిపిస్తుంది.
విప్లవం పట్ల నమ్మకాన్ని ప్రకటించడమే చట్ట వ్యతిరేకమని భయపెట్టడానికి చూస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న వ్యూహాత్మక దాడిలో సంస్థ నిర్మాణ పరంగా కొంత బలహీనపడి ఉండవచ్చు, కానీ మార్క్సిజం లెనినిజం మావోయిజం పట్ల తన తాత్విక రాజకీయ వైఖరి పట్టుసడడానికి వీల్లేదు. ఎలాంటి ఉదారవాద అవకాశవాద ధోరణులకు భయ సందేహాలకు లోను కాకుండా అవగాహనను ఎత్తిపట్టాల్సిన సమయం ఇది. నిజానికి 50 ఏళ్ల క్రితం మనం ప్రకటించుకున్న విప్లవ లక్ష్యాలు, ఆశయాలు, ఆదర్శాలు అనేక పరీక్షలకులై మరింత సమకాలీనతను ప్రదర్శిస్తున్నాయి. విరసం దృక్పథం ఈ కాలానికి మరింత అత్యవసరమని అవి రుజువు చేస్తూనే ఉన్నాయి. సిద్ధాంత రాజకీయ రంగాల్లో అనేక కొత్త ఉదాహరణలు ముందుకొస్తున్నాయి. వీటిలో కొన్ని సుదూరంగానైనా వర్గ పోరాట స్వభావంతో ఉన్నాయి, కొన్ని రాజ్యాంగవాద గుర్జువా ధోరణులు ఉన్నాయి. రాజ్యాంగ ఆధునిక కర్తవ్యాలతో విరసానికి మొదటి నుంచి ఏక అభిప్రాయం ఉంది. నిజానికి ఆ రంగాలలో ఎంతో కృషి విరసం చేసింది. అయితే రాజ్యాంగవాదం ఒక గుర్జువా ధోరణిగా అన్ని చోట్ల బలపడుతున్నది. బ్రాహ్మణయ్య హిందుత్వ సందర్భంలో కనీస రాజ్యాంగ విలువలకు చోటు లేని పరిస్థితి ముందుకు వచ్చింది. ఈ నేపథ్యం కూడా రాజ్యాంగవాదానికి ఊతమిస్తున్నది. రాజ్యాంగ విలువల అవసరం నొక్కి చెబుతూ రాజ్యాంగవాదాన్ని విమర్శించకపోతే అది వర్గ పోరాటానికి ఆటంకం అవుతుంది, పార్లమెంటరీ ధోరణి ప్రబలుతుంది. ఇలాంటి అప్రమత్తతతో ముందు రాజకీయ సిద్ధాంత రంగాల్లో విరసం పనిచేయడం కోసం తన బలాలను శక్తులను కూడగట్టుకుంటుంది. నిర్బంధాన్ని అధిగమించి సమాజంతో తన కనెక్టివిటీని పెంచుకోవడానికి, మద్దతు పెంచుకోవడానికి ఇంతకంటే రాజకీయ సిద్ధాంత రంగాల్లో గట్టిగా పనిచేయడం కంటే దగ్గరదారులు ఏమీ లేవు. కలవవలసిన వాళ్లతో కలవకపోవడం యాంత్రికం అవుతుంది. కలవనవసరం లేని వాళ్లతో కలిసి దృక్పథాన్ని పలసన చేసుకుని రక్షణ పొందాలని అనుకోవడం అత్యాశ అవుతుంది. నిర్బంధాన్ని అధిగమించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంత అవసరమో విప్లవ భావాజాల ప్రచారంలో రచనలో నిత్యం పాటలో కనిపిస్తూ ఉండడం అంతే ముఖ్యం. నిర్బంధం విషయంలో సభ్యులు, విప్లవ ప్రజలు తమ అభిప్రాయాలను, అనుభవాలను మొత్తంగా పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అంశాల వెలుగులో సంస్థను ఈ నిర్బంధ కాలంలో సజీవంగా ఉంచుతామని మీకు భరోసానిస్తూ, ఈ నిర్బంధ కేరటం ఎల్లకాలం ఉండదని ధీమా వ్యక్తం చేస్తూ, ప్రజలు మరో పోరాట కేరటాన్ని తప్పక సృష్టించగలరనే ఆశ్వాసనతో విరసం మీ ముందు ఈ నివేదికను, 2 ఏళ్ల నివేదిక ప్రవేశపెట్టాను.